పొగట మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. జిల్లా సింహాద్రిపురం మండలంలోని గ్రామంలో మరోసారి తూటాలు పేలాయి. నిన్న రాత్రి గ్రామ నాయకుడు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు తుపాకులతో వేట కొడవలతో ప్రవేశించినట్టు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. ఈ దాడులకు ఫ్యాక్షన్ కి ఏమాత్రం సంబంధం లేదని, కేవలం కొందరు వ్యక్తులు అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఈ దాడికి పాల్పడినట్లుగా జనాలు భావిస్తున్నారు. కెమెరామాన్ కేఎన్ఆర్ తో శివాని, ఓవర్ టు జెమిని న్యూస్. జరిగిందా? మా దేవునికి బాగాలేకపోతే ఈ దేవుని వేడుకొని వచ్చాను సార్. ఇక్కడ ఇలాంటివన్నీ మామూలేరా? ఇలాంటి వాళ్ళు మా సర్వీస్ ఎంతమంది చూడలేదు. ఏ సుబ్బారావు సార్, చిత్తూరు ఇలాంటి చెత్తలని చూసి చూసి మన ఇక్కడికి వచ్చాం. చేతలేముండవు చెత్త మాటలు తప్ప. ఇలాంటి వాళ్ళ చరిత్ర ఇట్ట ముగిసిపోవాల్సిందే. పో స్కూల్ పో. Not more words, but with more words. Sir, please, don't say like that. He is not a man. He is our demigod. Saving many lives. He is a real hero. He is a true leader. Yes, Subbara Vidhi. Are, ఆ ఇంగ్లీష్ అంటరా? ఎంత అద్భుతంగా మాట్లాడావురా? ఏ స్కూల్లో చదువుతున్నావురా? ఏ సిటీలో చదువుతున్నావురా నాయనా? I'm studying not in corporate school, but in common man school. That's government school. TPHS Himakuntla. Himakuntla? ఇంత మారుమూర పల్లెలో ఇంత చదువా? నేనే కాదు సార్, నాలా చాలా మంది పేదవాళ్ళు అక్కడ చదువుకొని బాగున్నారు. ఒక్క పైసా ఫీజు కూడా లేకుండా. ఇదంతా ప్రభాకర్ సార్ సెలవే సార్. అయ్యా ఎస్ఐ గారు, ఆ మహానుభావుని చల్లని చూపుతో మా లాంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు బంగారు భవిష్యత్తుని ఇచ్చారయ్యా. అయ్యా ఎస్ఐ గారు, నింగిని నేలను ఒకటిగా ఊరిని సస్యశ్యామలం చేసిన గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించి కరువుతో పోరాడి గెలిచిన ధీరుడి గురించి మీకు తెలియాలి. మీకే కాదు సార్, అందరికి తెలియాలి. నీటి కోసమై నేల, పంట కోసమై రైతు, దిక్కులేని పరిస్థితుల్లో కూడా కత్తులు రక్తపు పూత పూసుకోవాలని పరిగెత్తుతున్నాయి. అలాంటి బ్రతుకు చిత్రాలకి ఉదయించాడు ఒక్కడే ప్రభాకరుడు.
కొట్టాల్సింది మీసం, కొట్టాల్సింది తొడలు కాదురా. నిన్ను కన్నది ఈ ఊరి కోసం, నువ్వు కన్నది బిడ్డల కోసం ఆలోచించండి. చేతనైతే చేయి చేయి కలిపి అడుగులో అడుగేసి అభివృద్ధి కోసం అండదండగా నిలబడండిరా. మన ఊరి కోసం, మన బిడ్డల కోసం. రైతు సిద్ధ ఇల్లు ఎక్కడమ్మా? అదే సార్. యో సిగ్గులే మనిషి, ఆగు, అలా తల దిప్పుకుని వెళ్తామేంటి? అప్పు ఎప్పుడిస్తావు? ఎలాగో ఇంతకాలం ఆగావు కదప్పా, ఇంకా రెండు లాగు, నీ అప్పు మొత్తం కట్టేస్తా. అయ్యా పంట రాగానే కట్టేస్తానన్నాను కదయ్యా. ఏందయ్యా ఇది? అయ్యా అయ్యా అయ్యా, నా సంసారాన్ని ఇట్లా ఈదులు పారు చేశారేందయ్యా. రెండేళ్ల నుంచి పంటే లేదు సార్, ఎలా కట్టేస్తారు అప్పు? ఈ ఒకేడు ఆగండి అయ్యా, నా తల తాకట్టు బిడ్డైనా గానీ మీ అప్పు తీరుస్తానయ్యా. అప్పే గుట్టి పదోడు చెప్పే డైలాగులు ఇవే. మీ మాటలు నమ్మి కరిగిపోతే మేము ఉద్యోగాలు చేసుకున్నట్లే. ఓ రైతుగా ఇంత కష్టపడిన ప్రకృతికి కూడా దయలేదు, సాటి మనిషికి కూడా కరుణ లేదు. ఇక నాకు చావు తప్ప ఏం మిగిలింది? ఏమైందంట రాన్ రా పదం. రే ఏమైందిరా అట్లా పరిగెడుతున్నారు? అయ్యా సిద్ధయ్య గుర్రుల ముందు లాగాడు అయ్యా. సిద్ధయ్య నీకేమి కాదులే, నేనుండా అయ్యా సిద్ధయ్య చచ్చిపోయాడయ్యా. రే ఏంటిరా ఈ అఘాయిత్యం? అయ్యా ఏమి చేస్తావయ్యా, లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి పంటలు పెడతా, ఈ మాయదారి కరువు వచ్చి పంటలు పండక రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయ్యా. 10 మందికి పట్టడన్నం పెట్టి ఊపిరిపోసే రైతులం రామణం, అలాంటి రైతులను ప్రాణాలు తీసుకునే పరిస్థితులు ఏంటిరా? ఈ స్థితిలో చావు తప్ప ఏరే మార్గం ఏముందయ్యా? ఈ కరువు తీరేదెప్పుడు, ఈ పరిస్థితి మారేదెప్పుడు? సూర్యుడింకా ఎర్రానా ఏమప్పులన్నీ మాయామయ్యే, సూర్యుడింకా ఎర్రానా ఏమప్పులన్నీ మాయామయ్యే, రాకాసి గాలి దాపునా కరువు త్రాసు కాటు వేసిని నీటి జాడ కాలమింత కక్ష పూనెనే.
ఇకపై ఊరికి అమ్మవారు మీకు నేను. ఈ ఊరు ఈ జనం నాలో ఒక భాగం. ఇక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా. మీ ఆశీస్సులు నాతో ఉండాలి. మార్కెట్ కమిటీ చైర్మన్ పోరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పోరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పోరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పోరెడ్డి గారికి. మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైనా కూడా ఆయన ఆలోచన అంతా ఊరూరించే ఉండేది. ఏం నరసింహ బాగున్నావా? మీ కొడుకు ఎట్టా చదువుతున్నాడబ్బా? అంతా మీ దయ్యయ్యా. ఆ రోజు మీరు గనక ఆ సాయం చేసి ఉండకపోతే మా గతి చాలా ఘోరంగా ఉండేదయ్యా. ఏముంది లేరబ్బా, మంచికి మంచికి సాయం అంతే. అందరం బాగుంటే సమాజం బాగుంటుంది. కాళ్ళు ముఖం కడకర్చుకోండి, భోజనం చేస్తారు. అమ్మా, నాయనంటే ఎందుకమ్మా జనాలకంత ప్రేమ గౌరవం? మీ నాయన ఊరి బావ కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటాడు, అందుకని అందరికీ మీ నాన్న అంటే గౌరవం, ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి. ఓ, అందుకేనా? నాన్న నడిచేస్తుంటే ప్రజలందరూ లేచి నిలబడుతున్నారు. అయితే నేను కూడా పెద్దయ్యాగా నాన్నలా నాయకుని అవుతానమ్మా. నాయకుడు అంటే అంత సులువు కాదురా. నాయకుడంటే జనాల ముందుండి నడవాలి, వెనక నుంచి నడిపించాలి. విజయాలకు పొంగిపోకూడదు, అపజయాలకు కృంగిపోకూడదు. ఆటుపోటులను ఎదుర్కోవాలి. అష్ట కష్టాలు వచ్చినా ఆడిన మాట తప్పకూడదు. రాముడిలా నమ్ముకున్న జనాలకు అండగా నిలబడాలి. నమ్మకానికి మారుపేర్లా నిలవాలి. అయినా నీకెందుకురా ఇవన్నీ? బుద్ధిగా చదువుకోకుండా. బుద్ధిగా చదువుకుంటాను, నేను నాయకుడై ప్రజలకు అండగా నిలబడతాను. అన్నా, ఏం రామిరెడ్డి, పెద్దోడు చెట్లు నరకేస్తున్నాడు అన్న, భయంగా ఉందన్న. అవునా? ఈ పిచ్చి పని ఏ చదువు ప్రభాకరా, కరువు వచ్చి చెట్లన్నీ ఎండిపాయ. ఉన్న కొన్ని చెట్లను బతికించుకుందాం అనుకుంటే ఏ దారి కనబడకపాయ. రే, నేనున్నాన్రా, నన్ను నమ్ము. ఈ దేశానికి ఆహారం ఇచ్చేది రైతు,
అసలు ఈ దేశానికి ఆధారమే రైతురా. అలాంటి రైతులము మనమే ధైర్యాన్ని కోల్పోతే మిగిలిన వారి పరిస్థితి ఏంట్రా? కరువు కాటకాలు మనకేమన్నా కొత్తనా? ఈ గ్రామము నుండి కరువు రక్కసిని పారద్రోలి గ్రామాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత నాదిరా. ప్రమాణం చేస్తున్నా, నమ్మురా పెద్దోడా. దేశానికి రైతు వెన్నెముక. అలాంటి రైతు పరిస్థితి కరువుతో దీనస్థితిగా మారింది. అప్పులు ఎక్కువై చనిపోయిన రైతు, నీరు లేక చెట్లన్నీ ఎండిపోతుంటే ఏమీ చేయలేని స్థితి. ఇకపై ఊరి సమస్య, రైతు సమస్య నాకు భగీరథ ప్రయత్నమే. అయినా ముందుకు సాగిపోతా. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి. రాము, మీ సంకల్పం మంచిది, తప్పకుండా సాయం చేస్తాను. లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ స్కీమ్ కింద మీ ఊరికి నీళ్ళు అందిస్తాం. థ్యాంక్ యూ సార్. అయ్యో, ఊరంతా ఎదగతా అంటే ఇక్కడ ఉండవరా? రారా, పోదాము. నమస్కారం అయ్యా. అంత సమస్య ఏమొచ్చిందమ్మా? మా పేదోళ్ళ బతుకు మేము ఎట్లా చదవాలి? మా పిల్లోళ్ళకన్నా పెద్ద చదువులు చదివించుకుందాం అనుకుంటే వాళ్ళకేమో వేలకు వేలు ఫీజులు కట్టాలా. పోనీ గవర్నమెంట్ బడి కన్నా పంపిద్దామంటే ఏడా ఇంగ్లీష్ బడి లేకపోయా. అమ్మా బాధపడకు, నేనున్నాను. మన ఊరి బల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టిస్తాను. పైసా ఖర్చు లేకుండా నేను చదివిస్తాను. ఆ పట్టణంలోని స్కూళ్ల కన్నా మిన్నగా మన స్కూల్ని తయారు చేస్తాం. మీరంతా సంతోషపడేలా, సంతృప్తి చెందేలా మీ పిల్లలకి నాణ్యమైన చదువును నేను అందిస్తానమ్మా. మీరు సల్లంగా ఉండాలయ్యా. నమస్కారం సార్. మీరు కోరుకున్నట్లు జరగాలంటే చాలా కష్టం సార్. We need additional teachers and more infrastructures, but the government cannot support us. అవును సార్, ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్స్, ప్లేగ్రౌండ్ ఇంకా ఎన్నో కావాలి. మీరు అనుకున్నట్లుగా క్వాలిటీ ఇవ్వాలంటే లక్షలు ఖర్చు అవుతాయి. ఆ ఖర్చు నేనే భరిస్తాను. విద్యా వాలంటీర్లను నియమించి నేనే జీతాలు ఇస్తాను. అంతేకాదు, విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు నేనే సమకూరుస్తాను. స్కూల్కు కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేసి పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, సమకూరుస్తాను. మన పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. పల్లెల నుండి కార్పొరేట్ స్కూళ్ళకి కాదు, కార్పొరేట్ స్కూళ్ళ నుండి మన పల్లెలకు పిల్లలు పరిగెత్తేలా మన పాఠశాలను అభివృద్ధి చేసుకుందాం. అన్ని దానాల్లో కంటే విద్యాదానం మహాదానం అని మీకు తెలుసు.
ఈ రోజు మనం అందించే మంచి చదువు రేపు దేశానికి గొప్ప సంపద. నా ఈ కల సాకారం కావాలంటే మీ అందరి సహకారం కావాలి. నేడే దానికి శ్రీకారం చుడదాం. మీ ఆలోచనలు చాలా గొప్పవి సార్. చాలా సంతోషం. మంచిది. లైఫ్ ఇరిగేషన్ స్కీము ద్వారా మనం అనుకున్న విధంగా పంట పొలాలకు నీరు సరిపోవడం లేదు, కాబట్టి మన ఊరికి చెరువు అవసరం. త్వరలోనే మంత్రి గారితో మాట్లాడి మన ఊరికి చెరువు వచ్చేలా మన ఊరి కోసం మన ఊరి సాక్షిగా ఒక్కడిగా ప్రమాణం చేస్తున్నాను. మా ఊరి అభివృద్ధి కోసం జన్మభూమి నిధులు మంజూరు చేయించాలి సార్. తప్పకుండా ప్రభాకర్. ప్రభుత్వం 70%, ప్రజలు 30% నిధులతో ఈ కార్యక్రమం జరుగుతుందని నీకు తెలుసు కదా. అవును సార్, కానీ మా ఊరి ప్రజలు 30% భరించడం కూడా కష్టం సార్. ఆ డబ్బులు నేనే భరిస్తాను. నీకేమైనా పిచ్చా? ఆ డబ్బులు మీరు భరాయించడం ఏమిటి? అవును సార్, మా ఊరంటే పిచ్చి, రైతులంటే పిచ్చి, వారి కోసం ఏమైనా చేస్తా, ఎంతైనా భరిస్తా. సరే అయితే రేపే నీకు నిధులు మంజూరు చేయిస్తా. థ్యాంక్ యూ సార్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అందరికీ వైద్యం అందాలి. అందరినీ బాగా చూడండి. వస్తాను, వస్తానమ్మా. హలో సార్. సార్, మీ ఊరికి చెరువు కావాలన్నారు కదా, ఓకే అయింది. అవునా సార్? అవునండి, నిధులు మంజూరయ్యాయి. మీరు ఇక మొదలెట్టు. చాలా సంతోషంగా ఉంది సార్. మీ ప్రయత్నం ఫలించింది, కంగ్రాట్స్ సార్. సార్ హ్యాపీ సార్, చాలా హ్యాపీ సార్. ఒక్కడు నీలానాల మనలో ఎదిగిన నాయకుడు, నాయకుడు ఒక్కడే ఒక్కడు, ఊరికి ఒక్కడు నీలానాల మనలో ఎదిగిన నాయకుడు, నాయకుడు చేను చలక సేద్యం తెలిసిన సేవకుడు, సేవకుడు ఆకలి స్వేదం అన్ని ఎరిగిన శ్రామికుడు, శ్రామికుడు ఒక్కడు ఒక్కడు ఒక్కడు, ఊరికి ఒక్కడు మనలో ఒకడు, మనకై ఒకడు దినకరుడు ప్రభాకరుడు. ఒక్కడే ఒక్కడు ఊరికి ఒక్కడు నీలానాల మనలో ఎదిగిన నాయకుడు. తవ్వి ఎన్నో చెరువులు కట్టెరా, ఎండిన చెరువులు నింపి పైరును పసిడిగా మార్చెరా. ఇంకుడు గుంతలు తవ్వి ఎన్నో చెరువులు కట్టగా, ఎండిన చెరువులు నింపి పైరును పసిడిగా మార్చెరా. మనం మనమ్మని ఒట్టేసి ఊరంతా చెట్లను నాట
నాటగా మనం మనం మని ఒట్టేసి ఊరంతా చెట్లను నాటగా. ఉదయించెనురా భగీరథుడు అతడే రామన ప్రభాకరుడు. ఉదయించెనురా భగీరథుడు అతడే రామన ప్రభాకరుడు. ఒక్కడు 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 ఊరికి ఒక్కడు, మనలో ఒకడు మనకై ఒకడు దినకరుడు ప్రభాకరుడు. ఒక్కడే ఒక్కడు ఊరికి ఒక్కడు, నీలా నాలా మనలో ఎదిగిన నాయకుడు. చదువులు అంటూ తనలో తానే రగిలెరా, రైతుల కష్టం చూసి నిలువెల్లా కరిగేరా. పేదల చదువులు అంటూ తనలో తానే రగిలెరా, రైతుల కష్టం చూసి నిలువెల్లా కరిగెరా. నమస్కారం, కూర్చోండి. మా ఊళ్ళో చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వారికి సరైన అవకాశాలు లేక పెళ్లిళ్లు కావడం కూడా కష్టంగా ఉంది. ఒకసారి నిరుద్యోగులను సర్వే చేయించి మంచి ఉపాధిని కలిగించే ప్రయత్నం ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి రమ్మన్నాను. అలాగే సర్వే చేపిస్తాం సార్, తప్పకుండా ఇది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. జాగరికుడు అతడే రామన ప్రభాకరుడు. పల్లే వెచ్చిన జాగరికుడు అతడే రామన ప్రభాకరుడు. ఒక్కడు 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 ఊరికి ఒక్కడు, మనలో ఒకడు మనకై ఒకడు దినకరుడు ప్రభాకరుడు. ఇది సార్ గ్రామంలో ఎన్నో చెరువులు చెక్డామ్లు కట్టి కరువు సీమను కోనసీమగా మార్చి విద్య వైద్యం ఉపాధి ఇలా అన్ని రంగాలలో అభివృద్ధి అంటే హిమకుంటను చూసే విధంగా జాతీయ స్థాయిలో ఊరినే నందనవనంగా మార్చిన మా ప్రభాకరుని కథ. సారీ పెద్దయినా, అంత మంచి మనిషి గురించి నీ తెలుసుకోవాల్సింది. హ్యాట్స్ ఆఫ్ పెద్దనా. సుబ్బారావు, సుబ్బారావు. సారీ సార్. కమాన్. రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలంలోని హిమకుంట్ల గ్రామం జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి చెందిన గ్రామంగా హిమకుంట్ల ఒక్కటి. దేశంలో ఇలాంటి గ్రామాలు 12 ఎంపికవగా హిమకుంట్ల నంబర్ 1 స్థానాన్ని సాధించింది. మన రాష్ట్రం నుంచి ఇది ఒక గ్రామమే ఎంపికవటం విశేషం. హిమకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినటువంటి జడ్పీటీసీ సభ్యులు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిన్న రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఇటీవలే ప్రత్యర్థుల దాడిలో గాయపడి ఆసుపత్రి నుంచి కోలుకొని ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు. రేపు ఆయన హిమకుంట్ల గ్రామానికి రానున్నారు. రాష్ట్రంలో ఎక్కడ జరిగిన అభివృద్ధిని మారుమూల గ్రామం చూపించి అవార్డు అందుకున్న దీనిపై మీ ఫీలింగ్స్? ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ నా జీవితంలో ఇద్దరున్నారు. ఒకరు మా అమ్మ, మరొకరు నా శ్రీమతి విజయలక్ష్మి. వారి సహకారం ప్రోత్సాహం లేనిదే నాకు ఈ స్థాయి లేదు. మీ తదుపరి లక్ష్యం? ఈ అవార్డు నన్ను నమ్మి ఆదరించిన ప్రజలందరికీ అంకితం చేస్తున్నాను. ఇంతటితో నా బాధ్యత తీరిపోలేదు. నిజం చెప్పాలంటే ఇంకా పెరిగింది. మా గ్రామంలోని ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరిగేలా వారికి ఆర్థిక భరోసానిచ్చే అనేక కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. కుటుంబ సర్వేను సమగ్రంగా చేయించి గ్రామంలోని నిరుపేదలందరికీ ఉపాధిని కలిగి వినూత్న కార్యక్రమాలు చేపట్టాం. వాటి పట్ల పూర్తి సంతృప్తిగా ఉంది. ఒక జీవిత కాలానికి కావలసిన సంతోషాన్ని నేను చేసిన పనులు నాకిచ్చాయి.
ప్రభుత్వాలు మారినా ప్రజల తలరాతలు తలక్రిందులు కాకూడదని శాశ్వత ప్రాతిపదికన అన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేశాం. వాటిని పటిష్టంగా అమలుపరిచి మా గ్రామాన్ని శాశ్వతంగా కరువులేని గ్రామంగా చేయాలన్నదే నా తదుపరి లక్ష్యం. మీ దృష్టిలో అభివృద్ధి అంటే? గ్రామాల్లో వీధి లైట్లు, సిమెంట్ రోడ్లు ఉన్నంత మాత్రాన అభివృద్ధి కాదు. ఆ ఊళ్ళో ఉండే జనాలకు తాగునీరు, రైతులకు సాగునీరు, విద్యార్థులకు పాఠశాలలు, యువకులకు వ్యాయామశాలలు, అంతేకాదు పిల్లలకు, వృద్ధులకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే పార్కులు, సంవత్సరం పొడవునా ఉపాధిని కలిగించటం, పాడి పరిశ్రమలు ఏర్పాటు చేయటం, అటువంటి అభివృద్ధి ఈరోజు గ్రామంలో జరిగింది. బహుశా భవిష్యత్తులో ఈ గ్రామానికి నాయకుడే అవసరం లేని విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి కారణం ఒక్కటే, ఆనాడు గాంధీ నమ్మిన సిద్ధాంతం, ఈనాడు నేను నమ్మిన సిద్ధాంతం, గ్రామ స్వరాజ్యం. గ్రామాన్ని కరువురహిత గ్రామంగా మార్చి అభివృద్ధి అంటే వీధి లైట్లు, సిమెంట్ రోడ్లు మాత్రమే కాదని, గ్రామంలో ప్రతి కుటుంబం యొక్క తలసరి ఆదాయం పెంచడమని, అసలైన అభివృద్ధి అంటే గ్రామానికి నాయకుడే అవసరం లేని గ్రామంగా తీర్చిదిద్దడమని చెప్పిన శ్రీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మాటలను ఆదర్శంగా తీసుకొని ఈ ఊరికి ఒక్కడు చిత్రాన్ని నిర్మించడం జరిగింది. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకునే ప్రతి నాయకుడికి మా ఈ చిత్రం అంకితం. ఎక్కడా లేని విధంగా హిమకుంట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను విజ్ఞాన విహార యాత్రలకు తీసుకెళ్లడం కూడా విశేషం.